మోదీ గారు మనం దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగం అందరం విన్నాం. దాన్ని బట్టి క్లియర్ గా అర్థమైపోయింది, తెలంగాణలో కేంద్రము సప్లై చేస్తున్న వ్యాక్సిన్లు అదే స్పీడ్ గా తెలంగాణ ప్రజలకు అందుతలేదు, వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆ స్పీడ్ తోటి కొనసాగుతలేదు. మార్చి 31 దాకా మనకు తెలిసిన విషయమే, కేంద్రము 40 లక్షలకు పైన డోసులు మనకి సప్లై చేయడం జరిగింది. కానీ మార్చి 31 నాటికి రాష్ట్రంలో 11 నుంచి 12 లక్షల మందికే వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. అంటే సప్లై చేసిన దాంట్లో 30% వ్యాక్సిన్లు మన ప్రజలకు ఇవ్వడం జరిగింది మార్చి 31 దాకా. అప్పటిదాకా వేస్టేజ్ ప్రొవైడ్ చేసిన వ్యాక్సిన్ లో వేస్టేజ్ 17.8%, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా వ్యాక్సిన్లు వేస్ట్ అయినాయి మన రాష్ట్రంలో. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం, ఆదివాసీలు ఎక్కువ, అక్కడ ఎకనామికల్ గా ఆర్థికంగా చూసుకున్నా మనకంటే వెనుకబడిన రాష్ట్రం, అక్కడ కూడా ఇవ్వాలంటే రోజుకి మనకంటే ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి. ఆడ 71.16 లక్షల వ్యాక్సిన్లు ఇస్తే ఇక్కడ 68.4 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో, బీహార్ లో మనకంటే డబుల్ వ్యాక్సిన్ డోసులు ఆల్రెడీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏపీలో 1.1 కోర్, అదే రకంగా బీహార్ లో 1.11 కోటి మందికి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎందుకు అంత స్లోగా జరుగుతుందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మళ్లీ చెప్తాను మీకు, తెలంగాణలో మెడికల్ స్టాఫ్ చాలా తక్కువ అండి. నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద ఆసుపత్రి ఉత్తర తెలంగాణకి, అది మెడికల్ హబ్ అది. అక్కడ ఇంతకుముందు కూడా చెప్పినాను 284 మంది డాక్టర్లు ఉండాలా, అందులో 121 ఖాళీలు ఉన్నాయి. నర్సులు 283 మంది నర్సింగ్ స్టాఫ్ ఉండాలా, అందులో 239 ఖాళీగా ఉన్నాయి. 85% నర్సింగ్ స్టాఫ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్ 79% ఖాళీగా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 70% ఖాళీగా ఉన్నాయి. సో అందుకని వ్యాక్సినేషన్ డ్రైవ్ స్పీడ్ గా కొనసాగుతలేదు. అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి, స్టాఫ్ లేరు. కాబట్టి కేటీఆర్ సిగ్గు మానం తెచ్చుకొని ఇప్పటికన్నా నిజాలు చెప్పడం నేర్చుకో. ఈ కేటీఆర్ ఏమంటాడండి, ఇజ్రాయెల్ 60% వాళ్ళ పాపులేషన్ లో 60% మందికి ఇచ్చేసింది, అమెరికా 40%కి పైగా ఇచ్చేసిందని. కేటీఆర్ ఎవరు చెవులు పోగొడుతున్నాను, ఇజ్రాయెల్ పాపులేషన్ అంతనే 1 కోటి మంది లేదు. ఇజ్రాయెల్ పాపులేషన్ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ ఇచ్చేసింది. అమెరికా మనకంటే 1/1 ఉంటది పాపులేషన్. పనికి మాలిన ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అని రెండో విషయం. ఇంకోటి ఏమంటే, అమెరికాలో అన్యూజ్ వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయంటే మనం తెచ్చేసుకోవాలంట, గవర్నమెంట్ అంటే తెప్పించేసుకోవాలంట. ఈయన మోదీ గారికి సలహాలు ఇస్తున్నాడు, అంత స్థాయి ఎదిగింది ఈయన. అంటే తెలంగాణలో కూడా ఇయ్యని వ్యాక్సిన్ డోసులు కూడా అన్ని గవర్నమెంట్ అప్పుడు తెలుసుకోమంటావా? నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు మీ అయ్యా నిద్రపోతున్నావు, ఫామ్ హౌస్ లాగి ఇస్తలేరు వ్యాక్సిన్లు అని గవర్నమెంట్ అప్పుడే వాపస్ తీసుకుపోనా? మరి ఇవన్నీ అతి తెలివి నీ దగ్గర పెట్టుకో, మర్చి పెట్టుకోయాడన్నా. ఇంకోటి, వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైనప్పటి నుంచి ఈ కేటీఆర్ అనే టోడు అబద్దాలు చెప్తా వేరే ఏం చెప్తాడు, అది అది మనందరూ తెలిసిన విషయమే. ఆ లయ్య బాప్ నెంబరి తో బిడ్డ దశ నెంబరి అన్నట్టు ఆ లయ్య అబద్దాలు చెప్పి మెషిన్ అదే రకంగా కొడుకు తయారవుతా ఉన్నాడు. మన రాష్ట్రంలో మీడియా అందరికీ తెలుసు, కేసీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు టైం చూసుకుంటారు వాళ్ళు, ఏ టైంలో మాట్లాడండి, ఈయన సాయంత్రం 8 లోపల మాట్లాడినా 8 తర్వాత మాట్లాడినా, దాన్ని బట్టి ఆయన సీరియస్ తీసుకోవాలా లేదా అని ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, కేంద్రం నేషనల్ మీడియా కూడా చెప్తా ఉన్నా. ఇదే ప్రోటోకాల్ కేటీఆర్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆయన కూడా ఇన్ని అబద్దాలు, ఇన్ఫ్లుయెన్స్ అండర్ సమ్ సబ్స్టెన్సెస్, మత్తు పదార్థాల మత్తులో మాట్లాడుతున్నాడా లేదా గమనించాలా. మాట్లాడగానే దాన్ని సీరియస్ తీసుకోకూడదు. ఏ టైంలో మాట్లాడుతున్నాడు తండ్రి కొడుకులు, ఏ టైంలో మాట్లాడుతున్నాడు, నేషనల్ మీడియా కూడా గమనించి ఆ న్యూస్ క్యారీ చేయండి.